భారత స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా చేస్తున్న గొప్ప పనులతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సందేశానికి గొప్ప గుర్తింపు వచ్చిందని రామకృష్ణ కొనియాడారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో బీజేపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ జెండా ప్రతి ఇంట ఎగరడంలో కార్యకర్తలు కృషి చేయాలని కోరుతూ భారతదేశ సామీక్యతకు చిహ్నమైన జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించడం భారత పౌరులుగా మన బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ జిల్లా ప్రముఖ శీలం రాజు, సహా ప్రముఖ రాకేష్, రాజసింగ్, రేగుల మల్లికార్జున్, సంతోష్ బాబు, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంవత్సరం పాటు ఆజాదీ కా అమృత మహోత్సవం జరపాలని నిర్ణయించింది. అనేక మంది కూడా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ వార్తల్లో కానీ చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకంగా 9 నుంచి 15 జరిగే 15 వరకు జరిగే కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ సంజయ్ గారి నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన కార్యశాల రూపొందించింది. 9 నుంచి అన్ని గ్రామాలలో 13 వరకు బైక్ ర్యాలీ, 13 నాడు నియోజకవర్గ స్థాయిలో నియోజక కేంద్రంలో బైక్ ర్యాలీలు, 14 నాడు జాతీయ నాయకులు ఎక్కడైతే విగ్రహాలు లేకుండా వాటి శుద్ధి, అంటే ప్రపంచంలో భారతీయులు అందరం ఒకటే. 140 కోట్ల మంది భారతీయులు కూడా ఈ దేశం కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం మీద ప్రేమ ఉంది. సమైక్యత చిహ్నంగా మనందరం కూడా మన ఇళ్ల మీద జెండాలు ఎగిరాయని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇది ఒక భారతీయ జనతా పార్టీ నిర్ణయం కాదు, విధానం కాదు. నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి. సూడో కమ్యూనిస్ట్ ఈ రోజు వరకు కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. నేషనల్ ఫ్లాగ్ జెండాకు సెల్యూట్ చేయని నాయకులు కూడా పత్రికలు మద్దతు చేస్తూ ఉన్నారు, ప్రజల మద్దతు ఉందని చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మనకి ఏ కోసమైనా కూడా జాతీయత ఉండదు. మన జాతీయత ఏంటంటే కమ్యూనిజం అంట. కమ్యూనిజం ఇక్కడ బేస్ లేదు, చైనాను ఆదర్శంగా తీసుకుంటాం. ఎంఐఎం ఉంది, పాకిస్తాన్ ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాం. మరి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలనేటప్పుడు మనందరం కూడా మన ఇళ్ల మీద దాదాపు 40 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకం 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద కూడా రిపరపరాలి. మన సమైక్యత చిహ్నంగా భారతీయులం అందరం ఉన్నాం. ఈ దేశం కోసం కొట్లాడతాం, ఈ స్వాతంత్రాన్ని కాపాడుతాం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అనే విధానంతో కూడా మనం పనిచేద్దాం. రేపు 9 నుంచి 15 జరిగే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా యువతను, మహిళలను, మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయండి. మన ఈ జాతీయ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ప్రజాస్వామ్య ఉద్యమం, జాతీయత ఉద్యమాలను కూడా మనందరం కూడా మీరందరూ కూడా పాల్పంచుకోవడం కోరుతాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాంకు సంబంధించి వేములవాడలో సమావేశం నిర్వహిస్తున్నాం. మన భారతదేశ ప్రధానమంత్రి పోయిన సంవత్సరం 2021 మార్చి 12న ప్రారంభం చేసిన 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకోవాలన్న సందేశం ఈ యొక్క ఆగస్టు 15 తోటి 75 వారాలు పూర్తవుతుంది. మనం 75 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసి ఈ జాతీయ భావాలను ప్రతి ఒక్క చిన్నపిల్లలను కూడా తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపడతా ఉంది. దానిలో పూర్తిగా అందరూ భాగస్వాములయ్యి ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలని చెప్పి ఒక జిల్లా తరఫున నేను అందరికీ ప్రజలందరికీ కోరుకుంటున్నాను.